Hey guys, this is Deepak here. I welcome you all to Indian Kannadiga YouTube channel to learn Kannada using Telugu today. I have my friend here with me, Mr. Rakesh Patel, all the way from Telangana. Welcome, bro. Thank you. So you are here since when, bro? Eppadu nunchi unnaru meeru Bangalore lo? Bangalore lo 2019 March 4th. సో ఎలా ఉంది బెంగళూరు, మీకు ఎలా అనిపిస్తుంది బెంగళూరు? సూపర్ యార్, సూపర్ గా ఉంది. సో ఏమి ఇష్యూ వస్తాయి మీకు? కన్నడ వస్తుందా? కన్నడ స్వల్ప స్వల్ప గుర్తు, స్వల్ప స్వల్ప గుర్త. సరే, మీ అర్థమవుతుంది కానీ రిప్లై ఇవ్వాలంటే కొంచెం కష్టం. సో మీకు ఎప్పుడైనా పోలీస్, మీరు చెప్పిన లాగా పోలీస్ తో కన్వర్సేషన్ కావాలి అన్నారు. సో అందుకే నేను అది ట్రై చేస్తున్నా ఈరోజు. రండి మనం స్టార్ట్ చేసుకుందాం కన్నడ నేర్చుకోది. నేనైనా మిస్టేక్ చేస్తే రట్లే నువ్వు నాకు కరెక్షన్ చేయాలి, ఓకేనా? ప్రొనౌన్సియేషన్లో ఇప్పుడు వచ్చి ఏమవుతుంది, ఒకరోజు మీరు ఓకే సో బైక్లో వెళ్తూ ఉంటారు, బైక్లో వెళ్తూ ఉంటే పోలీస్ ఆపారు. పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారు అడిగాడు, నీ లైసెన్స్ ఎక్కడ? ఏ, నీకు ఎలా తెలిసి ఉంటుంది నీ లైసెన్స్? వాడే బెంగళూరు వాడే తెలుగులో ఎందుకు అడుగుతాడు? కన్నడలు కదా, అంటే కన్నడలు అడిగాడు, అది నాకు తెలియకనే కదా, కన్నడ అర్థమవుతుంది నాకు. కానీ నేను నీకు చెప్తాను, వాళ్ళు ఏమని అడుగుతారంటే నేను లైసెన్స్ వెళ్ళి అడుగుతాను. నిన్న లైసెన్స్ వెళ్ళి అడిగితే ఏంటి, నీ లైసెన్స్ ఎక్కడ? నీ అంటే నిన్న, నార్మల్ తెలుసు కదా. సో నార్మల్గా కన్నడ తెలుగు ఎలా ఉంటుందంటే వెరీ సిమిలర్ ఉంటుంది, సెంటెన్స్ ఫార్మేషన్ సిమిలర్గా ఉంటుంది. సో ఇంగ్లీష్లో అయితే లైక్ ది క్యాన్ ఇంటర్చేంజ్ కదా, వర్బ్ అక్కడ ఊరలను నౌన్ ఇక్కడ ప్రణాన్ అక్కడ ఇక్కడ, బట్ ఇక్కడ తెలుగు కన్నడలో అయితే సేమ్లర్గా వస్తుంది. నీ నిన్న లైసెన్స్ ఎక్కడ వెళ్ళి, అర్థమైందా? వాళ్ళు అడుగుతారు లైసెన్స్ వెళ్ళి, వాళ్ళు ఏం అడుగుతారు, నిన్న లైసెన్స్ వెళ్ళి. ఏం అదేంటి నిన్న లైసెన్స్ వెళ్ళి అని అంటే నీ లైసెన్స్ ఎక్కడ అని. సో నువ్వేం వాళ్ళు మరి ఏం అడుగుతారు, ఎందుకు 1000 వచ్చావు? నువ్వు 1000 పెడతావు కదా, 1000 ఎందుకు వెళ్ళావు అని పోలీసులు అడుగుతున్నారు. ఎందుకు 1000 వచ్చావు? ఎందుకు 1000 వచ్చావు అంటే ఏనుకి 1000 వందాయి. ఎందుకు అంటే ఏనుకే, యాకేనో కూడా అనొచ్చు, నువ్వు యాకే కూడా అనొచ్చు. బెంగళూరు స్లాంగ్ లో ఎనకేస్ బెటర్ అంటే ఏనకేస్ బెంగళూరు స్లాంగ్ అది, బెంగళూరు ఏనకే అంటారు అంతే. యాకే కూడా అనొచ్చు, ఏనకే ఎందుకు, 1000 వచ్చావు వందే. సో నీకు అర్థమైంది కదా, నీ లైసెన్స్ ఎక్కడని అడుగుతారు, ఎలా అడుగుతారు వాళ్ళు, నిన్న లైసెన్స్ వెళ్ళి. ఓకే, ఎందుకు 1000 వచ్చావు? నువ్వు వచ్చావు చదువు కన్నడ. ఎనకే 1000 బందే, ఎనకే కాదు ఇది, ఎనకే 1000 బందే. ఓకే, వెరీ గుడ్. సారీ సార్, అర్జెంట్ లో లైసెన్స్ మర్చిపోయాను. ఏమంటావు నువ్వు, సారీ సార్ అర్జెంట్ లో లైసెన్స్ మర్చిపోయాను. సో ఇది కన్నడలో ఎలా వస్తుంది? కొంచెం హాస్పిటల్ వెళ్ళాలి. నువ్వేం చెప్తావు వాళ్ళతో, పోలీస్ తో? కొంచెం హాస్పిటల్ వెళ్ళాలి ఎలా చెప్తావు కన్నడలో? స్వల్ప హాస్పిటల్ హోగబేకు. వెరీ గుడ్, ఐ నో దిస్ వర్డ్ మ్యాన్, హోగబేకు. స్వల్ప 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 గుర్తు. ఓకే, సో హౌ యు సే దట్ యు డోంట్ నో కన్నడ ఇన్ కన్నడ? హౌ యు సే యు డోంట్ నో కన్నడ ఇన్ కన్నడ? ఐ నో లిటిల్ బిట్ ఆఫ్. హౌ యు సే ఐ డోంట్ నో కన్నడ ఇన్ కన్నడ? కన్నడ గొత్తిల్ల ఎలా చెప్తావు? కన్నడ తెలీదు, కన్నడ గొత్తిల్ల, కన్నడ గొత్తిల్ల అలా ఇడియట్, కన్నడ గొత్తిల్ల అన్నకూడదు. నువ్వు నేను నేర్పిస్తున్నా నీకు ఇప్పుడు, తెలుస్తుంది వస్తుంది అర్థమవుతుంది నేర్చుకోవాలి. ఓకే, ఎలా చెప్తావు, సారీ సార్ అర్జెంట్లీ లైసెన్స్ మర్చిపోయాను. సారీ సార్ చాలా ఈజీ తెలుగు వాళ్ళకి. ఓకేవా, ఇది కొంచెం హాస్పిటల్ కొంచెం అంటే స్వల్ప స్వల్ప హాస్పిటల్ హాస్పిటల్ వెళ్ళాలి. వెరీ గుడ్. నేను అప్పుడు నేను పోలీస్ అనుకో, నేను చెప్తా ఎందుకు అబద్ధం చెప్తున్నారా, అబద్ధం ఎందుకు చెప్తున్నారా అని అంటాను. ఎలా చెప్తారు పోలీసు వాళ్ళు అబద్ధం అంటే? సుల్లు. ఎందుకు? ఏనకే
ఇంకా ఇంకొక వర్డ్ చెప్పాను కదా, ఏం వర్డ్? అరే గాడ్ చెప్తున్నావురా, సుల్లు ఎనకే హెల్త్ ఇది. వెరీ గుడ్, ఇది కూడా తెలుసు బ్రో. హెల్త్ ఇది అని అంటే హెలి ఫోన్ లిఫ్ట్ చేసిన షుడ్ యూస్ లో దేర్ కరెక్ట్ ప్రాపర్లీ లో అండ్ లో షుడ్ నాట్ రిప్లేస్ దట్ వర్డ్స్ హెలి ఇట్ విల్ గో రాంగ్ కరెక్ట్ నా హెలి అన్న అనాలి హెలి అంటే ఇంకా వేరే అర్థం వస్తుంది అది ఓకేనా ఓకే ఇంకోసారి చెప్పండి అబద్ధం ఎందుకు చెప్తున్నావురా సుల్లు ఎనకే హెల్త్ ఇదియా వెరీ గుడ్ లేదు సార్ నేను అబద్ధం చెప్పడం లేదు లేదు సార్ ఏమవుతుంది ఇల్ల బాగా తెలుసు నాకు అది తెలుసు నీకు ఇల్ల బాగా తెలుసు అని నాకు తెలుసు ఓకేనా నేను అబద్ధం నాను సుళ్ళు ఇల్ల సార్ నాను సుళ్ళు హెల్త్ ఇల్ల అబ్బడం చెప్పడం లేదు లేదు చెప్పడం లేదు వచ్చేమవుతుంది హెల్త్ ఇల్ల ఇల్ల సార్ నాను సుళ్ళు హెల్త్ ఇల్ల ఓకే అబద్ధం ఎందుకు చెప్తున్నారా సుల్లు ఎనకే హెల్త్ ఇదియా లేదు సార్ నేను అబద్ధం చెప్పడం లేదు ఇల్ల సార్ నాను సుల్లు హెల్త్ ఇల్ల వెరీ గుడ్ వచ్చేసింది పోలీస్ నాకు పోలీస్ మేనేజ్ చేసుకుంటావు లేదు అదన్నీ మనకి తెలీదు ఫైన్ కట్టు అవెల్ల నమ్గె అవెల్ల నమ్గె గొత్తిల్ల ఫైన్ కట్టు అదన్నీ తెలుగు తెలుగు తెలుగులో కూడా కట్టు ఇక్కడ కూడా కట్టు అవును అలాగే వస్తుంది సేమ్ అవును సేమ్ వస్తుంది తెలీదు వచ్చి గొత్తిల్ల అది ఓకే మనకి నమగె అదన్ని ఏ రివర్స్ బ్రో మనకి దిస్ ఇస్ త్రీ వర్డ్స్ నమకి నమ ఇస్ సేమ్ కి గే సూపర్ అదన్ని అవెల్ల మనకి అవెల్ల అవెల్ల నమకి గొత్తిల్ల ఫైన్ కట్టు ఓకే ఓకే నెక్స్ట్ సార్ ప్లీజ్ వదిలేయండి సార్ మళ్ళీ ఈ తప్పు చేయను ఏమంటావు వాళ్ళతో సార్ ప్లీజ్ వదిలేయండి వదిలేయండి అంటే సార్ ప్లీజ్ బుడ్బుడి బుడ్బుడి ఈజ్ ఇన్ అ ఫనీ మేనర్ ఇట్స్ సమ్ అదర్ స్లాంగ్ యూ కెన్ యూస్ బిట్బిడి బిట్బిడి ఈజ్ అ ప్రాపర్ వర్డ్ యూ కెన్ యూస్ బుడ్బుడి ఓకే జస్ట్ నా హ్యూమరస్ దట్స్ ఇట్ ఫన్నీగా చెప్పాను అంతే సార్ ప్లీజ్ బిట్బిడి ఈ తప్పు మాడాల మళ్ళీ ఓకే కలిసి చెప్పేది సార్ ప్లీజ్ వదిలేయండి సార్ మళ్ళీ తప్పు చేయాలి నేను సారీ అని రాయకపోయాను అనుకుంటా సార్ వచ్చింది సారీ ప్లీజ్ వదిలేయండి సార్ ఓకే మళ్ళీ తప్పు చేయను సారీ ప్లీజ్ బిట్బిడి తప్పు మాడల్లా ఒకసారి సారీ ప్లీజ్ బిట్బిడి తిరగా ఈ తప్పు మాడల్లా అలాగా ఏమో లే స్టూడెంట్ అనేని అనేసి వదులుతున్నా ఏమంటారు పోలీస్ అప్పుడు అలాగా మీ స్టూడెంట్స్ అలాగా అంటే హాగా ఓ హౌదా హాగా ఆ తర రెండో ఓ హౌదా ఓ హాగా ఏనో ఏనో ఏమో ఏనో ఏనో ఏమో ఓకే స్టూడెంట్ అనేసి స్టూడెంట్ అంతా వదులుతున్నా విడతా ఇదిని అన్ని అన్ని అన్నట్టు విడతానా అన్ని అంటే అంత అంత అన్నేసి అంటే అంత ఓకే వదులుతున్నా అనేసి విడతది ఓకే ఓకే విడతా ఇదిని ఓకే అలాగా ఆగా ఏనో స్టూడెంట్ అంత విడతా ఇదిని వెరీ గుడ్ ఇంకో గ్లాన్స్ చేద్దాం మనం ఓకే స్టార్టింగ్ నుంచి ఓకే నువ్వే చదువు ఇది కరెక్ట్ గా చదువు నిన్న లైసెన్స్ తీసుకున్నా నేను తెలుగులో చెప్తాను నువ్వు కన్నడలో చెప్పు ఓకే నీ లైసెన్స్ ఎక్కడ నిన్న లైసెన్స్ వెళ్ళి రిగార్డ్ ఎందుకు 1000 వచ్చావు ఏనక్కే 1000 బందే ఇంకో వాడు ఏను ఏనక్కేకి ఏకే రిగార్డ్ ఊరు పెట్టుకున్నావులే గ్రాసింగ్ పవర్ ఇస్ దేర్ సారీ సార్ అర్జెంట్ లైసెన్స్ మర్చిపోయాను సారీ సార్ అర్జెంట్ వెళ్ళి లైసెన్స్ మర్చి హోదా మాట్లాడితే మంచిగా ఉంది నాలుగు తెలియదు అనుకుంటా వస్తుంది మాట్లాడది ఒక కాల్ వస్తుంది నువ్వు అది చదువు అది హాస్పిటల్ వెళ్ళాలి స్వల్ప హాస్పిటల్ హోగబేకు హలో ఆమె మాట్లాడదు 5 నిమిషాలు బిట్టు 5 నిమిషాలు మాడితే మీరు బుద్ధం ఎందుకు చెప్తున్నారా బుద్ధం ఎందుకు చెప్తున్నారా సుల్లు ఏనకే హెల్త్ ఇదియా వెరీ గుడ్ లేదు సార్ నేను అబద్ధం చెప్పడం లేదు ఇల్ల సార్ నాను సుల్లు హెల్త్ ఇల్ల వెరీ గుడ్ బాగుంది నాను సుల్లు హెల్త్ ఇల్ల అదన్నీ మనకు తెలీదు ఫైన్ కట్టు అవెల్ల నమకి గొత్తిల్ల ఫైన్ కట్టు కరెక్ట్ నా సార్ ప్లీజ్ వదిలేయండి సార్ మళ్ళీ తప్పు చేయను
సారీ ప్లీజ్ బిట్పడి తిరగా ఈ తప్పు మాడల్లా. వెరీ గుడ్ అలాగా ఏమో లే స్టూడెంట్ అనేసి వదులుతుంది. ఆహాగా ఏనో స్టూడెంట్ అంతా బిడ్తా ఇదినే. వెరీ గుడ్ మ్యాన్ యు లర్న్ ఇదిని కరెక్ట్ యు లర్న్ గుడ్ తెలుగు అండ్ యూ రిమెంబర్ దాట్ ఐ హావ్ అ కండిషన్ టు రెఫర్ యూ. చెప్తున్నాను అదే బ్రో. సో తెలంగాణ ఆంధ్రలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కన్నడ నేర్చుకోండి, బాగుంటుంది. సేమ్ రిలేటెడ్గా మన తెలుగు కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. అట్ ద సేమ్ టైం మనం కూడా రిప్లై ఇవ్వచ్చు. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. జై కర్ణాటక, జై తెలంగాణ, జై ఆంధ్ర, జై జై హింద్. ఎవరిని వదులుకు, సేమ్ అయిందా? ఏమైంది? సేమ్ అయింది. సేవ్ అయి ఉంటుంది. సేవ్ అయిందా కాలేదా? సేవ్ అయింది.